హలో. చెడు కొలెస్ట్రాల్ అనేది తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్. ఇది శరీరంలో తక్కువగానే ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ వలన అనేక రోగాల బారిన పడతాం. మన ఆహారపు అలవాట్ల వలనే ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఇది పూర్తిగా పెరిగిపోతే గుండె జబ్బులు, డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక రోగాలు రావచ్చు. ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి మన ఆహార అలవాట్లు, ప్రాసెస్ చేసిన ఫుడ్డు, మైదా, షుగర్, కూల్ డ్రింక్స్ ఇవే కాకుండా శారీరక శ్రమ లేకపోవడం, స్ట్రెస్, టెన్షన్, వాకింగ్ ఇవే కాకుండా విటమిన్ B3 అనే నియాసిన్ అనే లోపం కూడా ఒక కారణం. విటమిన్ B3 అనేది శరీరంలో తయారైన ఎంజైమ్లను లివర్కి తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. విటమిన్ B3 లోపం వలన మన శరీరం మంచి కొలెస్ట్రాల్ను కూడా తయారు చేసుకోలేకపోతుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఈ విటమిన్ B3 మన శరీరంలో రక్తంలో కొవ్వు పరిమాణం పెరగకుండా నిరోధిస్తుంది. B3 విటమిన్ చికెన్, పుట్టగొడుగులు, ట్యూనా ఫిష్, వేరుశనగ, అరటిపండ్లు, నట్స్, అనేక రకమైన చిరుధాన్యాలు, గుమ్మడి విత్తనాలు ఇటువంటి వీటిల్లో ఈ B3 మనకు లభిస్తుంది. కాబట్టి వీటి మీద మనం శ్రద్ధ పెట్టడం వలన ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనలో పెరగకుండా ఈ B3 నిరోధిస్తుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.